పవన్ దెబ్బకు ఇద్దరు గల్లంతయ్యారు కాకినాడలో. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఒకటి సానా సతీష్, రెండో వ్యక్తి పోతుల విశ్వం. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ తరపున, ఒకళ్ళు జనసేన తరపున సీట్ ఆశించారు. దాదాపుగా సీట్ కన్ఫర్మ్ అని అనుకున్నారు. అంటే జనసేన తరపున పార్లమెంట్ అభ్యర్థిగా సానా సతీష్కి దాదాపుగా సీటు ఖరారైపోయింది. ఇంకా రేపో మాపో ప్రకటించడం ఒకటే తరువాయి అంటే ముగ్గురు పేర్లు వినిపించినాయి ఫస్ట్లో. ఒకటి సానా సతీష్, రెండు బాలశౌరి వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి, మూడోది నాగబాబు. ఈ మూడు స్థానాలు ఖచ్చితంగా ఫిక్స్ ఖరారు అనుకున్నారు. అందులో సానా సతీష్ ఇక్కడి నుంచి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పేరు ప్రకటించేశారు, దెబ్బకు ఆ వికెట్ ఎగిరిపోయింది. ఇంకా సానా సతీష్కి ఇంకా సీట్ అయితే నో డౌట్ రాదు. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సీట్ ఉండదు ఆయనకి. ఆయనకి ఏదో బీజేపీ హైకమాండ్కి ఏదో గొడవలు ఉన్నాయి, డైరెక్ట్గా ఆయన మీద కేసు వేసిన పరిస్థితి, అవన్నీ ఆరోపణల నేపథ్యం. ఆ విషయం పక్కన పెడితే మరో వ్యక్తి పోతుల విశ్వం. ఈయన ఏదో తొందరపడి ఒక కోయిన ముందే కూసింది అన్నట్టు బీజేపీ తరఫున నాకు సీట్ వచ్చేస్తుందని చెప్పి ఆయన కొన్ని కటౌట్లు పెట్టుకున్నారు. ఆయన బీజేపీలో చేరింది లేదు, ఏమీ లేదు, అక్కడ నాయకులను కలిసింది లేదు, లోకల్గా ఎవరితో మాట్లాడింది లేదు, ఇంటరాక్ట్ అయ్యింది లేదట, ఎవరితో సంబంధం లేకుండా ఆయన బీజేపీ తరఫున ఒక ఫ్లెక్సీ, ఒక కటౌట్. ఇప్పుడు ఈ కటౌట్లు బాగా తక్కువకు వస్తాయి కదా. పైగా ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అధినేత కాబట్టి ఆయన తెలుసు ఎక్కడ ఏ హోర్డింగ్ పెట్టాలో, ఎక్కడ హోర్డింగ్ పెడితే బాగా జనాల్లోకి వెళ్తాము అని. అదైతే ఇమీడియట్గా ఎంతో కొంత ఖర్చు పెట్టి పెట్టేశారు. సీన్ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఆయనకి లేదు ఆ స్థానం. గతంలో కూడా ఆయన తోట నరసింహం మీద అప్పట్లో ఎంపీ సీట్ అడిగారు, అప్పుడు టీడీపీని పెద్ద గొడవ కూడా చేశారు, నిరసనలు చేశారు విద్యార్థులందరితో కలిసి, కానీ అప్పుడు కూడా పని అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా అవుతుంది అనుకున్నారు, అది కూడా లేదు. అంటే ఇద్దరు కూడా ఒక రకంగా ఇటు సానా సతీష్ కానీ ఇటు పోతుల విశ్వం కానీ ఇద్దరు చంద్రబాబుకి కాస్తంత దగ్గర, తెలుగుదేశం పార్టీకి కాస్తంత దగ్గరగా ఉన్న వ్యక్తులే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగైనా ఆ సీటు దక్కించుకోవాలని అనుకున్నారు. ఇద్దరి వల్ల కాలేదు. ఈ విషయంలో మాత్రం బీజేపీకి ఫేవర్గా నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఆయన ఒక్క తీసుకున్న నిర్ణయానికి ఇద్దరు గాళ్ళని తయారు ఇక్కడ.